పరిశ్రమ ఉన్నటువంటి దాదాపు ఈ దేశంలో 80 లక్షల మంది బీడీ కార్మికులు మరి బీడీ పరిశ్రమ ఆధారపడి జీవిస్తూ ఉన్నారు। ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులు మరి వారి యొక్క హక్కుల గురించి మరి నిరంతర పోరాటం చేసి అనేక సమస్యలను బీడీ కార్మికుల సమస్యలు ఎదుర్కొంటూ కూడా నడుస్తూ ఉన్నారు। ప్రధానంగా ఈ దేశంలో బీడీ కార్మికులకు మరి అనేకటువంటి హక్కులు కల్పించబడ్డాయి। మరి పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు మోడీ గారు పార్లమెంట్ కొక్క ఓటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కొక్క ఓటు వేసి కార్మికులు అఖండ మెజారిటీ గెలిపించి వాళ్ళను అధికారంలో పంపిన తర్వాత వాళ్ళు బీడీ పరిశ్రమ మీద మరి సిగరెట్ కంపెనీలకు లాలుచిపడి బీడీ కంపెనీలను నిర్వీర్యం చేసి ఆ పెట్టుబడిదారులకు అనుకూలంగా మలుచుకోవడానికి కోసం కార్పొరేట్ సెక్టర్కు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఒక కోప్టా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది। ఈ కోప్టా పొగాకు ఉత్పత్తుల చట్టంలో ఈ యొక్క 7 సవరణలు చేస్తూ మళ్ళా ఒక చట్టాన్ని ముసాయిదాను విడుదల చేస్తూ ఈ యొక్క అంశాలు అమలు చేయాలని చెప్పి బీడీ పరిశ్రమ మీద ఉన్న అంశాలు అమలు చేయాలని చెప్పి కార్మికుల మీద చట్టం బీడీ పరిశ్రమ మీద మేము గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నాం। ఈ జీవో అమలు అయితే డిస్ట్రిబ్యూటర్లు అమ్మకాలు జరగదు। ఇది బీడి ఇక్కడ తయారైన బీడి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పోయి అమ్ముతారు। ఇక్కడైన తయారైన బీడి మరి అక్కడ పోయామంటే పోయేసరికి డేట్ అయిపోతుంది। రేపు ఆ బీడి ఎక్కడే అమ్ముకోవాలా, అమలైన పరిస్థితులు జైల్లో పడాలా, జుర్మాన కట్టాలా, మేము నడపలేమని చెప్పి వాళ్ళు బంద్ పెట్టుకుంటారు। రేపు వీళ్ళ పని ఏం కావాలా, కాబట్టి బీడి కార్మికులకు పని ఏం కావాలా? ఈ బీడి పరిస్థితి మూతాడితే రేపు ఇంకో పని ఎవరు ఇస్తారు మనకు కార్మికులకు? ఈ బీడి పరిస్థితి మూతపడితే రేపు ఇంకో ప్రత్యేక పని ఇంకో చూపెట్టకుండా నువ్వు అంశాలు జీవో తీసుకొస్తున్నావు। ఏ రకంగా అయినటువంటి చట్టం బంద్ పిలిపించింది ఈరోజు, ఇది బంద్ పిలిపించుకున్నారు, రేపు నుంచి మార్చి నుంచి కూడా ఎన్నడూ 2 రోజులు బంద్ అయితే తెలియని పరిస్థితి ఉంది। మరి అపాయింట్మెంట్ ఇస్తలేరు మోడీ గారు, వాళ్ళకి లెటర్ పంపినా పట్టించుకోవడం లేదు, అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడి చర్చించి మరి మేము వాయిదా పెడతామని అనే పరిస్థితి కూడా లేదు, చర్చిస్తామనే పరిస్థితి లేదు। కాబట్టి పిడికిలెత్తిన చేతులు రేపు నేను మహిళలంతా కూడా ఒకటిగా సిద్ధంగా ఉన్నారు ఈ గద్దె తీసుకోవడానికి అని చెప్పి బీడీ కార్మికులంతా కూడా ఒకటిగా ఉన్నాం। ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే రానున్న రోజుల్లో బీడీ కార్మికులు ఇంతకింత 3 అంతలు 4 అంతలు ఒకటై రేపు మీ యొక్క ప్రభుత్వం మీద నిలదీస్తాం। అలాగే కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకొని ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులు ఎంపీటీసీలు కూడా గెలవడం ఈ బీడీ కార్మికుల ఓట్లతో గెలిచింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం మరి పూర్తిగా ఈ జీవోను రద్దు చేసేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్ మీద ఉందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।